వర్సెస్ జగన్ అనేది ఎంతవరకు యాప్ట్గా ఉంది ఈ ఇప్పుడున్న పరిస్థితులకు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులకి? ఆయన ఎంతసేపు ఆ పార్టీని, ఈ పార్టీని, ఆ నాయకుడిని, ఈ నాయకుడిని, ఆ కులాన్ని, ఈ కులాన్ని తిట్టుకుంటూ ఉండేవాడు కదా. చంద్రబాబు నథింగ్ అని కూడా అన్నాడు 2-3 సార్లు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నథింగ్ ఇంకొకరు నథింగ్ పక్కన పెడితే జనం అయితే నథింగ్ కాదు, జనం ఈజ్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు జనం వర్సెస్ జగన్ అనే దానికి యాప్ట్గా ఉందా ఏపీలో ఉన్న సిచ్యువేషన్కి? ఇప్పుడు నీవు నేర్పిన విజయ అనే రాక్షాన్ని జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నథింగ్ అన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజలు నథింగ్ అనే పరిస్థితికి వచ్చారు. ఆల్మోస్ట్ కనబడుతుంది అది 90% ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్యను సమర్థించిన వాళ్ళు ఉంటే ఒక 4-5 ఉంటారు. అది కూడా ఆయన చుట్టూ ఉండే కోర్ గ్రూప్ లాంటి వాళ్ళు 4 ఉంటారు. అది కూడా తప్పని పరిస్థితుల్లో, అంటే రూపాయలు తిట్టుకుంటున్నా పైకి మాత్రం శభాష్ అనిపించి బాగా చేశాడని అనిపించుకోవడానికి ఒక 4 పెట్టుకున్నాడు. బట్ సమ్ టైమ్స్ అనేది కూడా చూడాలి. అది అంటే ఎంతమంది ప్రజల్ని ఏకకాలంలో ఒకే అంశం మీద ఐక్య సమైక్యపరిచిన ఘనత మాత్రం అయింది. ఇది ఏడాలేదు. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ అసలు చరిత్రలో ఎవరు లేదు, ఎవరికి సాధ్యం కూడా కాదు. తనకి అనుకూలంగా మద్దతు కోరగొట్టుకొని ట్రై చేస్తాడు, తనకి వ్యతిరేకంగా మద్దతు మొడగొట్టుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ మనకి కరోనా అయిపోయిన తర్వాత 2022 మార్చి 28 ఆయన ఒక పిలిపిచ్చాడు, ఇది సాయంత్రం 5 గంటలకి దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి. అప్పుడు కూడా దేశవ్యాప్తంగా స్పందించారు, ఇంక్లూడింగ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టరు, ప్రజెంట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అందరూ స్పందించారు. అది నాయకుడి పిలుపుకి ఎంత గొప్పతనం ఉందో, ఇప్పుడు మొన్న మోదమోగిద్దాం అనే పిలుపుకి అదే స్థాయిలో రిసల్ట్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే నా పిలిపే ప్రభంజనం అని ఆయన అనుకుంటే ఇది వ్యతిరేకత. ఆయన పిలుపు ఇవ్వకుండానే వ్యతిరేకత వచ్చింది. నిజంగానే ఆయన పిలుపు వస్తే అక్కడ ఉంటాడు? పైగా ఆయన వెళ్ళేటప్పుడు ప్రజలందరూ సంయమనం పాటించండి అని చెప్పాడు పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు. పోలీస్ ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడే రెచ్చగొడితే ప్రజల్ని, ఈ ప్రభుత్వం ఎప్పుడు రద్దయి 356 ఆర్టికల్ వచ్చేసేది, అంటే కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు దేశవ్యాప్తంగా ఇవాళ చెప్తారు, మేము ఎక్కడా 356 మిస్యూజ్ చేయలేదు, మా 17 పరిపాలనలో అసలు 356 అనేది ముట్టుకోలేదు, మేము ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయలేదని చెప్పిన భారతీయ జనతా పార్టీ కూడా అనివార్యంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఫెయిల్ అయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు పిలిపించుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రపతి పరిపాలన ఉండేది. దీన్ని ఎవరు చేయగలిగింది? చంద్రబాబు ఒక్కడే. నిజంగానే ఆయన రెచ్చగొట్టుకు తన కోసం రెచ్చగొట్టుకుంటే రాష్ట్రపతి పాలన వచ్చేది ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయిండేవాడు. ఒక రకంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడాడు ఆయన, ఆర్టికల్ 356 మిస్యూజ్ చేయకుండా కాపాడగలిగాడు. అంటే 4 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నారు లాండ్ ఆర్డర్ వేరే 356 పెట్టండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి 293 పెట్టండి అని. అలాంటి సిచ్యువేషన్ కూడా వారెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతులు ఏంటంటే ఈ 6 నెలలైనా 7 నెలలైనా చివరి దశలో అధికారాన్ని అనుభవించడానికి ఈ టైం మిగిలింది. అవును, ఈ జనం తిరగబడి ఉంటే ఈ ఇవాడ మన బీసెట్ బాబుజీ గారు పార్టీపురం వెళ్ళారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ ఆ నిరాహార దీక్ష చేస్తే ఎక్కడ ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, అంటే ఏదైతే ట్రైబల్ అనుకున్నారో ఆ ప్రాంతంలో కూడా చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, ఇది కక్ష సాధింపు చర్య అనే ఏకాభిప్రాయం వచ్చింది. ఇప్పుడు ఒక నర్సు చేస్తే భిన్నాభిప్రాయాలు రావాలి, ఇక్కడ ఒకే అభిప్రాయం వచ్చింది. ఎనీ పొలిటికల్ డిసిషన్ ఒక అభిప్రాయం రావడం కలుస్తుంది, భిన్న అభిప్రాయాలు వస్తాయి, కానీ ఇక్కడ ఏకాభిప్రాయం వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కానీ ప్రపంచవ్యాప్తంగా మన శ్రీశ్రీ గారి ఇది ప్రపంచ కార్మికుల ఏకం కన్నట్టుగా ప్రపంచ తెలుగు వాళ్ళని ఏకం చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అది కూడా ఒక నాయకుడికి వ్యతిరేకంగా, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా. దీన్ని మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పతనాన్ని తనే తెచ్చుకున్నాడు. అంటే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంతకంటే రెట్టింపు సమస్యల్ని ఫేస్ చేయాలి కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలని ఈ మార్గం ఎత్తుకున్నాడు. ఇవాళ ఇక్కడితో ఆగిపోలేదు. చంద్రబాబు నాయుడుకి వచ్చిన సింపతి ఎలా ఎన్ని రోజులున్నా ఎక్కడ ఉన్నా కామన్ మ్యాన్లోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు కిళ్ళీ కొట్టు దగ్గర మనకి పబ్లిక్ పర్సన్ అనేది ఎక్కడండి? కిళ్ళీ కొట్లు, కిరాణా కొట్లు, అంతే కదా, కామన్ మ్యాన్ కూర్చుని అక్కడ ఎక్కువ ఉంటారు. అలాంటి చోట కూడా చంద్రబాబుని ఇంకా ఎప్పుడు వస్తాడు? లోకేష్ నేస్తారా, పవన్ కళ్యాణ్ ముట్టుకుంటారా? ఇంత డిస్కషన్ జరిగే పరిస్థితి తెచ్చుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్య, ఆలోచిత చర్య, ఈ రెండు కూడా డిబేటబుల్ ఇష్యూస్. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఈవెన్ ఒక కమ్యూనిటీ బేస్గా చూసుకుంటే కూడా చంద్రబాబును వ్యతిరేకించేవాళ్ళు, చంద్రబాబును రాజకీయంగా వ్యతిరేకించేవాళ్ళు ఇవాళ మొత్తం గంటంతో ఖండిస్తున్నారు. జగన్మోహన్ని అభిమానించేవాడు కూడా ఇవాళ మా వాడు ఆ గొయ్యి తీసుకుంటే మమ్మల్ని కూడా పడేసే